జిల్లా కలెక్టర్ సహా అధికారులందరూ వందలో కాదు వేలల్లో రక్తదానం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం వండర్ బుక్ రికార్డ్ కోసం ప్రతిపాదన రక్తదాన శిబిరంలో పాల్గొనేందుకు కదిలిన పల్లెలు పట్టణాలు 15 రోజుల ప్రయత్నం ఫలించిన వేళ ప్రతి అక్టోబర్ 2 పెద్దపల్లిలో గుర్తుండిపోయే రోజు వేలాది మంది బాధితులకు అందిన రక్తదాన సేవ కానిస్టేబుల్ నుండి కమిషనర్ వరకు అందరి కృషి అందులో ముఖ్యంగా పెద్దపల్లి పోలీసులది ముందు ప్రోగ్రామ్ సక్సెస్ తో పోలీసుల్లో ఆనందం రక్తదాన శిబిరంలో పాల్గొన్న మంత్రి ఎంపీ ఎమ్మెల్యే కమిషనర్ దేశంలోనే ఇలా రికార్డ్ స్థాయిలో రక్తదాన శిబిరం నిర్వహించడం తొలిసారి పెద్దపల్లి పోలీసులకు దక్కిన క్రెడిట్ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తదానం చేయడం గొప్పతనం ఓ 10 మంది టీమ్ గా ఏర్పడి ఎవరైనా గొప్పవారి జన్మదినం నాడు రక్తదానం చేయడం నలుగురికి ఆదర్శం అదే 100 మందితో రక్తదానం చేయడం క్యాంప్ తలపెట్టిన వారు అలాంటి వారి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు పెద్దపల్లిలో పాద రికార్డులన్నీ దాటుతూ సరికొత్త రికార్డును సృష్టించింది దేశంలోనే పెద్దపల్లి పోలీసులు నిర్వహించిన రక్తదాన శిబిరం అగ్రగాముగా నిలిచింది పెద్దపల్లి పోలీసులు తలపెట్టిన ఈ మహత్తర కార్యక్రమంలో ముందుగా జిల్లా కలెక్టర్ మిజామిల్ ఖాన్ ఆయన సతీమణి కలిసి రక్తదానం చేశారు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని చూసి బేష్ అంటున్నారు పోలీస్ శాఖ గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2 న నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో రికార్డ్ స్థాయిలో 6166 మంది రక్తదానం చేశారని పెద్దపల్లి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కావేటి రాజగోపాల్ తెలిపారు సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటిఐ కళాశాల మైదానంలో పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం పోలీస్ కమిషనర్ రమా రాజేశ్వరి ప్రారంభించారు దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 6166 మంది రక్తదానం చేశారని ఇంత పెద్ద మొత్తంలో బ్లడ్ డొనేషన్ గతంలో ఎక్కడా జరగనందున వివరాలను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదుకు పంపుతున్నట్లు కావేటి రాజగోపాల్ ఆ ప్రకటనలో తెలిపారు ఈ రక్తదాన శిబిరంలో 7 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులు 14 ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు ఈ రోజు సమీకరించిన రక్త యూనిట్లను తీసుకెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఏసీపీ యడ్ల మహేష్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవీ శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ కావేటి రాజగోపాల్ వైస్ చైర్మన్ తుమ్ రవీందర్ వెంకటేశ్వర రావు వెంకటేశ్వర్లు శ్రీకాంత్ జిల్లా సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో యువతి యువకులు పాల్గొన్నారు పెద్దపల్లిలో నిర్వహించిన రక్తదాన శిబిరం జిల్లాకు మంచి పేరు తేవడంతో పాటు పోలీసు యంత్రాంగానికి సైతం ప్రశంసలు అందుకునే విధంగా రికార్డు స్థాయిలో 6166 మందిని రక్తదానం చేసేలా ప్రోత్సహించిన వారిని అభినందిస్తూ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదుకు పంపుతున్నారు ఇది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాల చరిత్రలో మొదటి స్థానంలో నిలిచిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు